సరే ఒట్టేస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు చెప్పు బావా, నువ్వు అశ్వనికి ఏమని ప్రామిస్ చేశావు? మీరు నా దగ్గరికి రావటానికి ముందే బుల్లెట్ నా తల్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు నా మీద ఒట్ట ఎత్తలేదు, నేను నమ్ముతున్నాను. అసలు అసలు ఈ పరిస్థితికి అంతటికి మీరే కారణం. మీ వల్లే మాకు ఈ పరిస్థితి దాపురించింది. ఆ రోజు మీరు ఆస్తి మొత్తాన్ని ఆ నందినికి వదిలేయకుండా కోర్టులో గట్టిగా మాట్లాడుంటే మీ ఆస్తి మీ దగ్గరే ఉండేది. అప్పుడు మీరు ఏ కష్టాలు పడేవాళ్ళు కాదు. మీ కష్టాలు చూసి నా మగుడు తన ఆస్తి మీకు ఇచ్చేసి వెళ్ళేవాడే కాదు. ఆ ఆస్తి ఉండుంటే మేమెక్కడికి వెళ్లాల్సి వచ్చేదే కాదు. మాకెన్ని కష్టాలు ఉండేవే కావు. దీనంతటికీ మూల కారణం మీరు, మీ అతి మంచితనం. వీటి వల్ల మాకెన్ని కష్టాలు. నాన్న కావాలమ్మా, నాన్నని చూడాలి. రోజీ నాన్న కావాలి, రోజీ నాన్న కావాలి. అయ్యో ఊరుకో ఇషా, ఊరుకో, నాన్న వచ్చేస్తాడు. పడుకో అమ్మా. అక్కర్లేదు, మీరేం ఊరుకోబెట్టక్కర్లేదు. నా కూతుర్ని ఎలా ఊరుకోబెట్టాలో నాకు బాగా తెలుసు. ఏయ్ పదవే, నువ్వు ఇక్కడ పడుకుంటే ఈవిడ నీతులు ఈవిడ బుద్ధులే నీకు వస్తాయి. అవి వస్తే నువ్వు కూడా దాన ధర్మాలంటూ ఈవిళ్ళగే తయారవుతావు. చేస్తున్న పని పాపం ఇన్ని రోజుల తర్వాత నన్ను చూసింది, ఆ ప్రేమతో నా దగ్గర పడుకుంటానంది. నువ్వు అలా తీసుకెళ్ళిపోతావేంటి? అమ్మా నేను రోజు దగ్గరే పడుకుంటాను, రోజు దగ్గరే పడుకుంటానమ్మా. ఇదిగో చూడు పాపం ఎలా ఏడుస్తుందో. ప్లీజ్ వదిలే సంధ్య, ఈ ఒక్కరోజుకి నా దగ్గర పడుకోని, కొంచెం బెంగన్న తీరుతుంది. ఏం అక్కర్లేదు, ఇన్ని రోజులు మీరేమైనా తీర్చారా దీని బెంగ? ఇన్ని రోజులు మీ దగ్గరే పడుకుందా? ఏ వచ్చినా ఏం జరిగినా దాని బాధ తీర్చాల్సిన దాన్ని నేనే కదా. ఈ ఒక్కరోజు రెండు రోజులు మీరుంటారు, ఆ తర్వాత ఎవరుంటారు? ఈ రోజు పడుకుంటే రేపు పడుకుంటానంటుంది, ఆ తర్వాత అదే అలవాటైపోయి ఏడుస్తుంది. అప్పుడు మా దగ్గర మీరెవరు ఉండరు కదా దీన్ని ఓదార్చడానికి. అదేం సంధ్య అలా అంటావు, మీరింకెక్కడికెళ్తారు? ఇదంతా మీదే కదా, మీరిక్కడే ఉంటారు. అందుకు నా మొగుడు ఒప్పుకోవాలి కదా. వినోద్ని నేను ఒప్పిస్తాను సంధ్య. అది తర్వాత, ముందు వినోద్ ఎక్కడున్నాడో తెలియాలి కదా. ముందు ఆ పని చూడండి రా. సంధ్య సంధ్య, ఎక్కడున్నావురా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎవరిది కొత్త నంబరు? హలో. హలో సంధ్య, ఎలా ఉన్నావు? ఎవరు? ఏంటి సంధ్య, నన్ను గుర్తుపట్టలేదా? నేను నందినిని. నందిని నువ్వా? ఆ నేనే. నువ్వు నువ్వు నాకు ఫోన్ చేయడం, అది ఈ టైంలో? నువ్వెక్కడి నుంచో వినోద్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు కదా, మరి మిస్ అయిన వినోద్ గురించి వివరాలు తెలిసిందాన్ని, నీ మంచి కోరేదాన్ని.
నీకు ఫోన్ చేయడం నా బాధ్యత కదా. నీకు వినోద్ గురించి తెలుసా? ఏం తెలుసు? వినోద్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పు నందిని. ఇవి ఫోన్లో చెప్పుకునే విషయాలు కావు. వినోద్ గురించి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు తెలియాలి అంటే రేపు నేను చెప్పిన ప్లేస్కి రా. అన్ని డీటెయిల్స్ నువ్వు రేపు వస్తే నీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను. రేపా? ఎక్కడికి రావాలి, ఎలా రావాలి? అరే కంగారు పడక సంధ్యా, రేపు నువ్వు అజ్జిని కలిస్తే ఇద్దరు కలిసి ఎక్కడికి రావాలో నేను అజ్జికి చెప్తాను. అక్కడ నేను నీకు వినోద్ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ నీకు చెప్తాను. ఓకే. హలో హలో, వినోద్ ఎక్కడుండుంటాడు? ఆనంద్ నీకు నిజంగా తెలుసా? నందిని చెప్పు, నందిని వినోద్ గురించి నీకేం తెలుసు చెప్పు నందిని. రాత్రి నువ్వు ఈ విషయం గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నిన్ను కలవాలని ఎదురు చూస్తున్నాను చెప్పు నందిని. ఏంటి నందిని, వినోద్ గురించి నీకు తెలిసిన సీక్రెట్? దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పావట. మరి వినోద్ గురించి నీకు తెలిస్తే మాతో ముందే ఎందుకు చెప్పలేదు? మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా అజ్జీ, వినోద్ గురించి పేపర్లో యాడ్ ఇవ్వడం అనేది రోజీ గారి ప్లాన్ అని. అవును చెప్పావు, కానీ నువ్వేమన్నావు? రోజీ అలా చెయ్యదు, వినోద్ని నిశ్చితార్థానికి పిలవడానికే పేపర్లో యాడ్ ఇచ్చిందని చెప్పావు. అవును, ఇప్పుడు అదే అంటున్నాను. రోజీ పేపర్లో అందుకే ఇచ్చుంటుంది. అవును నందిని, అందుకే వినోద్ వెంటనే బయలుదేరి వచ్చాడు. వినోద్ వచ్చింది అందుకే కావచ్చు, కానీ రోజీ యాడ్ ఇచ్చింది మాత్రం ఒక ప్లాన్తోనే. అలా అని అంత ఖచ్చితంగా చెప్పడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? మామూలుగా చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు అజ్జీ. నందిని ఎవరతను? రోజీ వినోద్ని వెతకమని నియమించిన మనిషి. అంటే వినోద్ ఎక్కడున్నాడో ఇతనికి తెలుసా? ఇతను కనుక్కున్నాడా? ఏమండి ప్లీజ్, మీకు వినోద్ గురించి తెలుసా? ప్లీజ్ చెప్పండి, వినోద్ గురించి తెలుసా చెప్పండి. సంధ్యా కూల్ కూల్, అతన్ని ఇక్కడికి పిలిపించింది అందుకే కదా. ఆయన గురించి నాకు ఇంకేం తెలియదు మేడం. ఏంటి నందిని, తనకేదో అన్నీ తెలుసని మా ఇద్దరిని ఇక్కడికి పిలిచా? ఇతనేమో తనకేమీ తెలియదంటున్నాడు. మరి తనకి వినోద్ గురించి ఇంకేం తెలుసు? రోజీ గారు పేపర్ యాడ్ గురించి నీకేం చెప్పారు? మేడం నాతో చిన్న సలహా. చెప్పండి. వాళ్ళ గురించి పేపర్లో వేయిస్తే? నో నో కిషన్, వినోద్ గురించి పేపర్లో మీడియాలో అసలు రాకూడదు. నేను వినోద్ గారి గురించి చాలా వెతికాను మేడం, కానీ దొరకలేదు. ఓ రోజు పేపర్లో యాడ్ ఇద్దామని చెప్పాను, కానీ ఆవిడ అందుకు అస్సలు ఒప్పుకోలేదు. టీవీలో చూపించడం, పేపర్లో యాడ్ ఇవ్వడం లాంటివి అస్సలు వద్దన్నారు. వినోద్ గారిని డైరెక్ట్గా వెతకమన్నారు, ఆచూకీ దొరికితే డైరెక్ట్గా వచ్చి తనకే చెప్పమన్నారు. ఇంకా ఇంకేమైనా చెప్పారా? అంతే మేడం, ఇంకేం చెప్పలేదు.
ఏమీ చెప్పలేదా? ఓకే, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నందిని, ఏంటిది? నువ్వేమో వినోద్ గురించి ఏదో సీక్రెట్ తెలిసిందని మమ్మల్ని ఇక్కడికి పిలిచావు. ఇదేనా నీకు తెలిసిన విషయం? ఇంత చిన్న విషయానికి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావా? అజ్జీ, నందిని, నీకు మా జీవితాలతో ఆడుకోవడం బాగా అలవాటైపోయినట్టుంది కదూ, అందుకే మమ్మల్ని పిలిచినట్టున్నా. నువ్వు నీ అహాన్ని తృప్తిపరచుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తావని తెలుసు, ఎదుటి వాళ్ళు ఎంత బాధపడినా పట్టించుకోవని తెలుసు. కానీ ఇలాంటి పనులు చేసే ముందు ఒక్కసారి ఇదే కష్టంలో నువ్వుంటే ఎలా ఉంటుందో ఆలోచించు. నాన్న కోసం ఏడుస్తున్న కూతుర్ని సముదాయించలేక, తను ఎటు వెళ్ళాడో తెలియక, ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంలో ఉన్న ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నందిని. ఎంత మాట అనేశావు సంధ్య. అంటే నేను నిన్ను కావాలని, బాధ పెట్టాలని ఇక్కడికి పిలిపించానంటున్నావు కదూ. నాకు తెలుసు సంధ్య, నువ్వు ఇలా అనుకుంటావని అనుకునే పిలిచాను. నేను అనుకున్నట్టే అభాసు పాలయ్యాను. సంధ్య అన్న దాంట్లో తప్పే ఉంది నందిని. తను వినోద్ గురించి ఎంత ఆందోళన పడుతోందో నీకు తెలుసా? అందుకే కదా అజ్జీ నేను ప్రయత్నిస్తుంది. వినోద్ని త్వరగా తీసుకొచ్చి సంధ్య ముందు ఉంచాలనే కదా నా ఆశ కూడా. కానీ నీకు తెలిసిందే ఒక చిన్న విషయం, అసలు ఈ యాడ్కి వినోద్ కనపడకుండా పోవడానికి అసలు సంబంధమే లేదు. ఇంక వినోద్ ఎక్కడున్నాడు ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది అజ్జీ. ఎప్పుడు ఒక చిన్న విషయం నుంచే చాలా పెద్ద పెద్ద విషయాలు బయటపడతాయి. సైలెంట్గా ఉన్న సముద్రంలోంచే సునామీలు పుడతాయి. వినోద్ ఎక్కడున్నాడో ఒకే ఒక్క మనిషికి తెలుసు అజ్జీ. ఎవరికి? రోజీకి. నందిని, ఏంటి నువ్వు అనేది? గ్రానీకి వినోద్ గురించి తెలుసా? అలా ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంకా అర్థం కాలేదా? రోజు పేపర్లో యాడ్ వేయొద్దని ఎందుకు చెప్పింది? వినోద్ గురించి తను వెతుకుతున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదని. మళ్ళీ తనే పేపర్లో యాడ్ ఎందుకు వేయించింది? వేయించింది కానీ డైరెక్ట్గా వినోద్ గురించి కాదు కదా, ఇండైరెక్ట్గా వేయించింది. అది చూసి ఎక్కడో కలుగులో ఉన్న ఎలుక బయటకు వస్తే పట్టుకుని బోన్లు బంధించినట్టు ఎక్కడున్నాడో తెలియని వినోద్ని వెతికి పట్టుకుని తన దగ్గర దాచుంచచ్చు అని. గ్రాని అలా ఎందుకు చేస్తుంది? ఆస్తి కోసం. నందిని, రోజీ అలా చేయదని నీకు ముందే చెప్పాను. కానీ అదే నిజమని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఇది నా నమ్మకం మాత్రమే కాదు, నిజం కూడా. నేను పేపర్ యాడ్ చూసిన రోజే చెప్పాను ఇది వినోద్ కోసం వేయించిన యాడ్ అని, కానీ మీరే నమ్మలేదు. మరిప్పుడు రోజీ మనిషి వచ్చి చెప్పాడు ఆవిడ డైరెక్ట్గా యాడ్ వేయొద్దు అందని. నాకు తెలిసి వినోద్ సిటీలోకి వచ్చాక ఖచ్చితంగా ఆవిడకి ఫోన్ చేసుంటాడు. వెంటనే ఆవిడ వినోద్ని ఎక్కడో దాచేసుంటుంది. నందిని! అవునజ్జీ, కావాలంటే వెళ్ళి రోజీని అడగండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. ఆవిడ ఫోన్ చెక్ చేయండి, ప్రూఫ్ కూడా దొరుకుతుంది. అవును నందిని, నువ్వు చెప్తుంటే నాకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. డబ్బున్నప్పుడు ఆవిడకి కష్టం గురించి తెలియక ఆ డబ్బు నీకిచ్చేసింది, తర్వాత పడ్డ కష్టాలకి ఆవిడకి డబ్బు అంటే ఏంటో బాగా అర్థమై ఉంటుంది.
అందుకే అప్పనంగా వచ్చిన ఆస్తిని అలాగే ఉంచేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. సంధ్య, రోజీ అలాంటి పనులు చేయదు. సంధ్య ఆస్తి కోసం తన క్యారెక్టర్ మార్చుకోదు. మారకపోవడానికి ఆవిడేమీ ఆలోచనలు లేని బొమ్మ కాదుగా అజ్జి. మనిషి అన్నాక ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఏదో ఒక రకంగా మారుతారు. నేను వెళ్తాను అజ్జి, ఇప్పుడే వెళ్ళి గ్రానీని నిలదీస్తాను. నా వినోదని విడిపించుకుంటాను. సంధ్య, 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 ఆగు! అజ్జీ, చాలా థ్యాంక్స్ అజ్జీ. నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా చాలా మంచి పని చేసావు. నువ్వు కూడా నా వైపే మాట్లాడుంటే సంధ్య ఖచ్చితంగా మనిద్దరం కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నావు అనుకుంటుంది. నువ్వు నాకు ఆపోజిట్గా మాట్లాడడం వల్ల సంధ్య రోజీనే ఈ పని చేస్తుందని ఈజీగా నమ్మేసింది. ఇప్పుడు అక్కడ రోజీ ఇంట్లో షో స్టార్ట్ అవుతుంది. ఆ షోని లైవ్లో చూడాలజ్జీ. అబ్బా, భలే మజా వస్తుంది. గ్రానీ, 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 గ్రానీ! సంధ్య, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఎందుకంత కోపంగా ఉన్నావు? నాకు తెలుసు గ్రానీ, నేను ఇక్కడికి వచ్చినప్పుడే అనుకున్నాను మీరందరూ నన్ను మోసం చేస్తారని. కానీ ఇంత దారుణం చేస్తారనుకోలేదు. మేము మోసం చేశామా? మేమే మోసం చేశాం? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు సంధ్య? చేసిందంతా చేసి ఎందుకు నటిస్తున్నావు గ్రానీ? వినోద్ని నువ్వే దాచిపెట్టావు కదా గ్రానీ. సంధ్య, నేను దాచానా? వినోద్ని నేను దాచానా? సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? అమ్మ వినోద్ని దాయడం ఏంటి? నీకేమైంది సంధ్య? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆంటీ వినోద్ని ఎందుకు దాస్తుంది? అంత అవసరం రోజుకేముంది? వదినా, అసలు అసలు అలాంటి ఆలోచన మన ఊహల్లోకి రావడమే తప్పు. అలాంటిది ఏకంగా ఆ మాట నీ నోట్లోంచి బయటకొచ్చింది, అది పాపం కూడా. ఆవిడ మన గురించి ఎన్ని త్యాగాలు చేసిందో మర్చిపోయావా? మన కోసం కాదు, మీకోసం, మీకోసం ఆవిడ త్యాగాలు చేసి ఉండొచ్చు, కానీ మాకోసం ఏ త్యాగం చేయలేదు. పైగా మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది, మా జీవితాన్ని నడి రోడ్డు పాలు చేసింది. అక్క, తప్పక, అలా మాట్లాడటం చాలా తప్పు. గ్రానీ లాంటి మంచి మనిషి కుటుంబంలో మనందరినీ చేర్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ అనాథల కొంపులకు వచ్చినందుకు నువ్వు సంతోషిస్తావేమో కాని నేను కాదు, ఎందుకంటే నువ్వు ఒక అనాథవే కదా. కానీ నాకు అవసరం లేదు. గ్రానీ, చెప్పు, వినోద్ని ఎక్కడ దాచావు? సంధ్య, ఎక్కడైనా తల్లి తన బిడ్డల్ని తనే కష్టాలు పాల్చేస్తుందా? వినోద్ని నేనెందుకు దాచిపెడతాను? నిన్ను, ఇషా తల్లిని నేనెందుకు బాధ పెడతాను? ఆస్తి కోసం నేను ఆస్తి కోసం నా వినోద్ని నేను దాచుకున్నానా? అవును. వినోద్ ఇక్కడికి వస్తే ఆస్తి తనకి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ ఆస్తి ఇచ్చేస్తే మళ్ళీ ఇదివరకట్లా రోడ్డున పడాల్సి ఉంటుందని నువ్వే దాచేస్తావు. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పిచ్చిగాని పట్టిందా? తన సొంత ఆస్తిని ఎంతో తేలిగ్గా వదులుకున్న మనిషి ఆస్తి గురించి ఆలోచిస్తుందా? జీవితంలో ఎన్నో భయంకరమైన కష్టాలను చూసిన మనిషి కష్టాలకు భయపడుతుందా?
ఆస్తి కోసం అమ్మ వినోద్ ని దాయడం ఏంటి? అలా దాచేదైతే వినోద్ కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇస్తుంది? అవును, యాడ్ ఇచ్చింది, కానీ ఎలా ఇచ్చింది? డైరెక్ట్ గా వినోద్ రావాలని ఇవ్వలేదు కదా. తెలివిగా ఎంగేజ్మెంట్ పిలుపులా ఇచ్చింది, ఎందుకంటే అలా యాడ్ ఇస్తే వినోద్ మిస్ అయితే డైరెక్ట్ గా తన దగ్గరకే వచ్చి అడుగుతారు కదా. అందుకే ఈవిడ గారు యాడ్ అలా వేయించారు. వదరా, ఆ ఆలోచన అమ్మమ్మది కాదు, అశ్వినిది. ఎవరిదైతే నాకేంటి? నాకు అనవసరం. ముందు నా వినోద్ నాకు కావాలి. తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టండి. సంధ్య, నా దగ్గర లేని మనిషిని తీసుకురమ్మంటే నేనెక్కడి నుంచి తీసుకురాను? మీరెక్కడ దాచారో అక్కడి నుంచి. అయ్యో, చెప్తుంటే అర్థం చేసుకోవండి సంధ్య, వినోద్ నిజంగా నా దగ్గర లేడు. ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. వినోద్ మీ దగ్గరే ఉన్నాడు. వద్దు, ఇంకేం చెప్పకండి. నాకంతా అర్థమైపోయింది. నందిని చెప్పింది కరెక్టే. మీరందరూ నాటకం ఆడుతున్నారు. ముఖ్యంగా నువ్వు గ్రానీ.